ప్రపంచం మమవత్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వతః ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ వ్యామ్యహం మమవత్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వతః. అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని చెప్పాడు. జ్ఞానం అనేటువంటి తపస్సు ద్వారా వాళ్ళు పవిత్రమైన తర్వాత నన్ను చేరుకుంటారు. అయితే ఇలాగ పవిత్రం అవ్వడానికి ముందు వాళ్ళు తమలో ఉండేటువంటి రాగము, భయము, రోగము ఇటువంటి వాటిని పోగొట్టుకోవాలి అని చెప్పాడు. ఇలాగే వీటన్నిటిని చేసుకున్న తర్వాత నాలుగు చేసుకుంటారు. అయితే అందరూ నా దగ్గరికి ఒకేలా చేరుకుంటున్నారా అంటే ఒకేలా చేరుకోవట్లేదు. భగవంతుడి దగ్గరికి చేరుకోవడం అనేటువంటిది కూడా ఆ మనిషి యొక్క స్థితి మీద ఆధారపడుతుంది. వాడు ఏ స్థాయిలో ఉన్నాడో దానిని బట్టి ఆ భగవంతుడి దగ్గరికి చేరడం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. అంటే ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ ప్రజామ్యహం. ఇలాగ దేని బట్టి ఉంటుంది అంటే భగవంతుడు నిరాకారుడు, ఆయనకేమీ లేదు, ఆయనకు ఒక స్వరూపం లేదు, ఏమీ లేదు. నిర్గుణుడు కూడా ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి లక్షణములు కానీ గుణములు కానీ ఏమీ లేవు. కానీ మనమేం చేస్తాం, ఆయనకి కొన్ని గుణాలను కల్పించి ఒక ఆకారాన్ని కల్పించి ఈయన భగవంతుడు అని చెప్పి పెట్టుకుంటాం అని దాన్ని మనం పూజించడం మొదలుపెడతాం. అలాగ మనం ఏ ఆకారాన్ని అయితే పూజిస్తామో, ఏ పేరుతో అయితే పూజిస్తామో ఆ రకంగా మన ఆయన అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఇంకొక రకంగా వచ్చి అనుగ్రహిస్తే మనము ఒప్పుకోలేము కాబట్టి. అంటే మనం రోజు రాముడికి పూజ చేస్తున్నాం, కృష్ణుడికి పూజ చేస్తున్నాం, ఆయన శివుడిలాగా వచ్చి అనుగ్రహిస్తే నేను నీకు పూజ చేయలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అనుమానం వస్తుంది. నేను పూజ చేస్తున్నటువంటి రాముడికి కదా, కృష్ణుడికి కదా, నువ్వు వచ్చావో నిజమైన అనుభూతి కాదా అనిపిస్తుంది. లేదా కాదు, నేనే నేను అనుగ్రహించడానికి వచ్చాను అన్నప్పటికీ కూడా మనసులో ఒక చిన్న అసంతృప్తి ఉండిపోతుంది. అయ్యో నేను రాముడిని కొలిచాను కదా, కృష్ణుని కొలిచాను కదా, ఈ భగవంతుడు నన్ను కనికరించాడు కానీ శివుని యొక్క రూపంలో కనికరించాడే, రాముడిగా కనికరిస్తే ఎంత బాగుంటుంది, ఆ రాముడి యొక్క రూపాన్ని కదా నేను చూద్దామనుకున్నాను అనేటువంటి ఒక భావన ఉంటుంది. అంతే ఎవరు ఏ రకంగా అయితే నన్ను కోరుకుంటారో, చేరుకోవడానికి ఇష్టపడుతున్నారో, చేరుకుంటున్నారో వాళ్ళని నేను ఆ రకంగానే చేయాలి. అంటే వాళ్ళకి ఎలా కావాలంటే నేను అలాగే ఉంటాను. అంటే నాకంటూ ఏ రకమైనటువంటి లేదు. అంటే హోటల్ వెళ్ళి కూర్చున్న తర్వాత మనం ఏం ఆటలిస్తే వాడు అదే ఇస్తారు. అలాగే భగవంతుడు కూడా మనకి ఎలా కావాలని మనం అనుకుంటే అలాగే మన ఎదురు కూడా ప్రత్యక్షమైన వస్తాడు. అంటే ఆయనకి నేను అనేటువంటిది కూడా లేదు. అంతేకాదు, భగవంతుడిని చూడటము అంటే మనం వేరే ఒక రకమైనటువంటి దేవుని యొక్క స్వరూపంగాను ఏదో కాకుండా కొంతమంది ఏం చేస్తారు, తాము చేస్తున్నటువంటి పనే భగవంతుడిగా భావిస్తారు. వాళ్ళకి ఆ పనిలో వచ్చేటువంటి విజయం రూపంలోనే వాళ్ళని నేను అనుకుంటున్నాను. కొంతమందికి వాళ్ళకి గురువు ఎవరో ఉంటారు, లేకపోతే ఆ సినిమా యాక్టర్ ఎవరో ఉంటారు. అతనితో మాట్లాడితే చాలు, అతని దగ్గరే ఉంటే చాలు. ఇది నిజంగా అంతలాగా కనుకైతే వాడికి ఏదో పర్సనల్ సెక్రటరీగా ఉండేటట్టుగాను, వాడి కాల్ డ్రైవర్గా ఉండేటట్టుగాను ఏదో ఒక రకంగా నిర్దేశిస్తారు. అంటే ఎవరిని మనం ఉద్దేశించి వీళ్ళే నా జీవితము, ఇదే నా సర్వస్వము, వీళ్ళనే పొందాలి అని చెప్పి నేను అనుకుని వాళ్ళు చేయడం మొదలు పెడతారు. ఎవరైనా సరే వాళ్ళకి ఆ రూపంలో దానినే ఫలితంగా ఇస్తూ వాళ్ళని అనుగ్రహిస్తున్నారు. అంటే అందరూ నా దగ్గర ఒకేలా వచ్చారు. అంటే ఆయన చెప్పేటువంటిది ఏమిటంటే, సృష్టిలో దేని మీద మనం మనస్సుని నింపి ఏకాగ్రతతోటి మనం ధ్యానం చేసి ఇదే నాకు కావాలి అనేటువంటి ఒక కోరికతోటి మనం ప్రయత్నం చేస్తామో అది భగవంతుడు. అది మించి అయినా సరే చేయను, మంచి చేయాలనేటువంటిదేమి లేదు. వాడు అదే కోరుకుంటున్నాడు, వాడు జీవితం అంతా వాడు దానికోసమే తప్పిస్తున్నాడు. ఎక్కడైతే నాకు ఇదే కావాలి అనేటువంటి తపన ఉంటుందో అది తప్పించి మనస్సులో ఏమీ ఉండదో, అది వాడికి దాని మీదే ధ్యానం ఉంది, అదే ఇది వాడికి కారణం అవుతుంది. అంటే వాడికి నేను అలాగే ఉంది, మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది, వాడికి ఎదురైనా కలెక్టర్ అవ్వాలి, వాడి జీవితాన్ని నడపలే, ఎలాగైనా సరే ఐఏఎస్ అవ్వాలి, ఐఐటీలో సీట్ అవ్వాలి, వాడికి అలాగే నేను అనుకుంది. అంటే ఎవరు ఏ రూపంలో నన్ను కోరుకుంటారు అలాగే, అంటే దాని ద్వారా ఎవరినైతే ఆశ్రయించి వాళ్ళు పనులు చేసుకుంటారో వాళ్ళ రూపంలోనే అనుగ్రహిస్తాను. ఎందుకంటే ఐఐటీలో సీటు రావాలి అని అనుకునేటువంటి వాడికి ఏదో
ఎప్పుడో రామయ్య పోషించినట్టు ఏటి రామయ్య ఆయన రూపంలోనే ఆయనే లేదు అంటే ఆయన రూపంలోనే అని ఆయన లాగే ఆయన ద్వారా వాడు కావాల్సుకుంటుంటే ఏర్పాట్లు చేస్తాను అంటే మనకి భగవంతుడిని పొందాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా అతనుగా భగవంతుడు అంటే ఏంటి ఆయన్ని మనం ఎలాగ పొందాలి అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళడానికి కూడా చాలా దూరం చాలా చాలా మనం దారిపై తప్పిస్తే ఆయన దగ్గరికి వెళ్ళడము అనేటువంటిది నిజంగా మనకి తెలియదు మన దారిలో మనం చూస్తున్నా ఇదే భగవంతుడు అనుకుంటుంటాం అక్కడికి వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు ఇది కాదు ఇంకా ఉంది ఒక కొండ ఎక్కుతున్నప్పుడు మనకి చిన్న నుంచి చూస్తే కొండ ఎక్కుతుంది అని చెప్తుంది ఆ రాయి ఏదో చూస్తే ఆ చిట్టు దగ్గరికి ఆ రాయి దగ్గరికి వెళ్తే మనం కొండ ఎక్కించేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికంతా ఇంకొచ్చి ఎత్తుగా ఉన్నటువంటిది కూడా తెలియదు అయిపోయి ఇది కాదు అక్కడంతా కొంచెం చదువుగా ఉంటుంది మీ బైక్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఇంకా మనం పైకి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్తే ఇంకా పైకి అలాగ ఇది చిత్త చివరి ఎత్తైనటువంటి ప్రదేశము అంటే మనం బొమ్మలో తీసుకున్నట్టుగా అది ఇలాగా ఒకే ఒక పాయింట్గా ఉండదు చదువు చదువుగా ఉంటుంది దేనికదే ఎత్తుగా ఉన్నట్టుగా ఉంటుంది దేనికదే లోతుగా ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ ఇసుకల్లాగా కదా చిత్త చివరిదైనటువంటి ఆ బిందు ఏది అనేటువంటిది పట్టుకోవడం అనేటువంటిది ఈ రోజు అంటే మనం ఏం చేస్తుంటాం రాగి 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 తిరుగుతూ ఉంటాం మమ్మ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వసహ రాగేనా అని ఏ రూపంలో ఏదే నాకు కావాలి అని చెప్పి వాడు స్నానం చేసి చేసినా సరే వాడు నామార్గంలోనే వెళ్తున్నాడు ఎందుకంటే అంతగా నేనే ఉన్నాను అన్ని నామార్గాలే ఈ దృష్టికి వాడు వెళుతున్నటువంటి మార్గం తక్కువ అని చెప్పి అనిపిస్తోంది కానీ ఆ మార్గంలో వచ్చినా కానీ అటు తిరిగి ఇటు తిరిగి వాడు మళ్ళీ మన దగ్గరికి వస్తాడు మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నాము వాడు అటదారిలో వస్తున్నాడు అటదారు కూడా ఇలా తిరిగి 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 ఎక్కడో అక్కడ మళ్ళీ మెయిన్ రోడ్ని కలవాలి ఎంత టొంకల్లోకి వెళ్ళినా ఎంత తుప్పల్లోకి వెళ్ళినా సరే ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరాము ఇక్కడ నుంచి వచ్చేస్తాను అక్కడ మనం వెళ్తున్నాము ఆ వెళ్ళేటువంటి దారి ఇటు చేస్తే ఇటు చేసి వెళ్తున్నప్పుడు ఇటు అటు అటు ఇటు ఎక్కడో అక్కడ మళ్ళీ ఈ దారిలో వాడు వస్తాడు దానికోసం వాడికి ఎక్కువ సమయం పడ్డాడు మనం చిన్నగా పెడుతున్నా అది తక్కువ సమయం పడుతుంది అదొకటే తేడా తప్పిస్తే అంటే ఎంత సమయం పడుతుంది ఎంత సులువుగా ప్రయాణం సాగుతుంది ఎంత సుఖంగా ప్రయాణం సాగుతుంది అనేటువంటి భేదాలే తప్పిస్తే చిత్తది వరకు చేరడము అనేటువంటి అందరూ ఒకటి అడిగి చేస్తారు చేరడంలో ఉండేటువంటిదే వాడు ఏసీ బస్సు ఎక్కడే హాయిగా చేస్తారు మనం ఎర్ర బస్సు ఎక్కడ ఓ గురుకుల్లో గతికుల్లో మనం లాగుతూ చేస్తాం చేరడం ఒకటే సమయం ఎత్తుకుంటారు కానీ ఏ మార్గంలో వచ్చినా సరే నా మార్గంలో వస్తుంటే లేదా వాడు చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్నాడు వీడిని ఎవరు రక్షిస్తారు వీడు పాడైపోయాడు వీడు అదృష్టుడైపోయాడు దర్శత్వం అనేటువంటిది ఒకటి వెళ్తాడు అందులో ఎదురు దెబ్బలు తగులుతాయి మళ్ళీ వాడు పట్టుకుంటాడు వస్తాడు అందుకని వాడి పట్ల మనము హీనమైనటువంటి చూపు చూసి వాడిని తోసేసి వీడు పనికిరానటువంటి వాడైపోయాడు చూసి వీడు మనము దూరంగా ఉంచాలి అనేటువంటిది కాకుండా వాడికి భగవంతుడా ఎంత తొందరగా వెళ్ళినా అంత తొందరగా సద్బుద్ధినిచ్చి వాడు మంచి మార్గంలో తొందరగా వచ్చేటట్టు చెయ్యి అని చెప్పి నన్ను పెట్టుకోవాలి వాడు వచ్చినటువంటి మార్గము నిజమో కాదో అనేటువంటిది చెప్పగలిగినటువంటి వాళ్ళం మనం కాదు అంటే మనం ఏంటంటే సమాజానికి కొన్ని కసరతలు అవి ఉంటాయి కాబట్టి అందరూ వెళ్ళినటువంటి దారిది కాబట్టి గతానుగతితో లోక అన్నారు అంటే ముందు వాళ్ళు ఎలా వెళ్తారు అక్కడ వాళ్ళు అలా వెళ్తారు ఇప్పుడు మనం కొత్త ఊళ్ళో రైలు దిగింది మనకి ప్లాట్ఫామ్ బయటకు వెళ్ళడానికి ఇటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో మనకు తెలియదు మన ఊళ్ళో అయితే మనకు తెలుస్తుంది ఏదో కొత్త ఊళ్ళో వెళ్ళి ఇలాగే ఇలాగే చూస్తున్నాం కొంతమంది వెళ్తుంటారు కొంతమంది ఇటు వెళ్తుంటారు నేను ఎక్కించే దారి ఉండొచ్చు ఎక్కించే దారి ఉండొచ్చు మనం ఏం చేస్తాం మనం ఎక్కువ మంది ఎటు వెళ్తున్నారో చూసుకున్నాం లేకపోతే ఎక్కడెక్కడ కనిపిస్తుందనో వెళ్ళాలంటే అంటే అవతరవాణ్ణి చూసి మనం అనుసరించాలి రక్షిస్తే చివరికి వాటిని అర్థం కాకపోయి ఉండొచ్చు ఎక్కువ మందుల దగ్గర దారి అక్కడి నుంచి బస్సు ఉంటుంది అది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ అలాగే వంట వంట చేసే వాళ్ళు ఎక్కువ ముందు దిగేది కాబట్టి అటు చేసి చూస్తుండదు కానీ మనం టూటౌన్లోకి రావాలి మనకు ఆ విషయం మనకి తెలియదు అందరూ అటు చేసి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మనం అటు చేసి చూస్తాం మీరు అది ఇస్తే వంట ఊళ్ళో దిగుతాం అంటే సరే మేము అలా తరలి అటు చేస్తాం అలాగే మీరు ఇటు చేసి ముందు దిగేసి అటు చేసి ఇచ్చే పెడిపోయారు కదా మనకు తెలియదు అంటే 10 మంది ఎలాగంటే మనం అలాగే వెళ్ళిపోతుంటాం అది ఒక్కసారి దూరం కావచ్చు ఒక్కోసారి దగ్గర రావాలి ఎందుకంటే ఏ దారిలో వెళ్తున్నాము ఇది మంచిగా చెడ్డగా అనేటువంటిది సాపేక్ష మీద తప్పిస్తే ఇప్పుడు బిన్లాడని చంపేశారు మంచిగా అంటే మంచిది మనకు మంచిది అనిపిస్తుంది కొంతమందికి చెడ్డది అనిపిస్తుంది మన దృష్టితో చూస్తే వాడు ఒక దుష్టుడు దుర్మార్గుడు ఈ అమెరికా మీద యుద్ధాన్ని ప్రకటించాడు అమాయకులు చాలా మంది చెప్పాడు కానీ వాడి వైపు ఉన్నటువంటి వాడు చూస్తే వాడు ఎందుకు అలా ప్రకటించాల్సి వచ్చింది
వాడు చేసింది ధర్మయుక్తము, వాడు ఎక్కువ చేసింది. అంటే ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రతివాడికి ఎవడి వాదన వాడికి ఉంటుంది. నాది మంచిది అనడానికి వాడు 100 కారణాలు చెప్తాడు, మనం 200 కారణాలు వాడికి కాదు అని చెప్తే వాడు 500 కారణాలు చెప్తాడు. అంటే వాదన వల్ల ప్రయోజనం లేదు. ఇది మంచిదా ఇది చాలా అనేటువంటి దాన్ని చూసి మనం పరీక్షించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ దారిలో నువ్వు వెళ్ళి వాడి దారిలో వాడుకుంటాడు, వెళ్ళడము రావడము అనేటువంటి జరుగుతుంది. అప్పటి మన దారి మనకి పెద్దలు చెప్పినటువంటిది అని మనకు తెలిసినప్పుడు, వాటి కాదు అని చెప్పి మనకు తెలిసినప్పుడు, వాడిని కూడా ఈ మార్గం వచ్చి ప్రవేశపెట్టు అని మనం ప్రార్థించడం చేయాలి. అందుకనే చెప్తున్నాడు, ఎవరు ఎలాగ వచ్చినా నా దారిలోనే వస్తున్నారు, ఎవరు పక్కదారిలో పెట్టలేరు. మమ వత్మ అనువర్తంతే మనుష్య పాత్ర సర్వత ఎవరైనా సరే అన్ని విధాలుగాను కూడా ఎప్పుడు కూడా నా మార్గంలోనే నడుస్తున్నారు. మార్గంలో వెళ్ళమని భగవంతుడు అనేటువంటి వాడు ఉంటే, ఆ మార్గంలో వాడు వెళుతుంటే అలా వెళ్ళాలి అని చూపిస్తున్నటువంటిది కూడా ఆయనే కదా. చెడ్డవాడు చెడ్డవాడు అవుతున్నటువంటిది, మంచివాడు మంచివాడు అవుతున్నటువంటిది రెండు కూడా ఆయనే చేస్తున్నట్టుగా లెక్క. చెడ్డవాడు చేస్తున్నటువంటి పని చెడ్డవాడు వాడు భగవంతుడి కంటే ఘోరంగా ఉన్నాడు అని చెప్పి అనుకోవడం అనేటువంటిది శుభమా అని చెప్పాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అయితే ఇందాక చెప్పినట్టుగా ఎవరి లక్ష్యాలు వాడుకుంటాయి, భగవంతుడు అంటే ఎవరి యొక్క ఉద్దేశాలు వాడుకుంటాయి, వాటి వాటిని బట్టి వాళ్ళు వాళ్ళ ఆచరణలో ఉంటూ ఉంటారు. ఈ ఆచరణలో ఉంటూ ఉండడం వల్ల వాళ్ళకి జరుగుతున్నటువంటి పనులు కూడా అలాగే జరుగుతుంటాయి. ఏదో చిన్నదైనటువంటి ఉద్యోగం చాలు, నాకు ఈ డిగ్రీ అయిపోయినా నాకు కొన్ని ఉద్యోగం చేయాలి, అక్కడైనా వర్క్ దొరికితే చాలు అనుకునేటువంటి వాడికి డిగ్రీ అయిపోయినటువంటి సుమారు 1 నెల వస్తే ఉద్యోగం చేయచ్చు. నేను ఏదో గ్రూప్ 4 రాస్తాను, గ్రూప్ 1 రాస్తాను, ఐఏఎస్ రాస్తాను అనుకున్న వాడికి 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్స్ వాడికి డిగ్రీ అయినటువంటి 3 ఏళ్ళకి కానీ వాడికి ఉద్యోగం లేదు. నాకు సరే చూసేవాడు అనవసరంగా ఈ పరీక్షలో ఆ పరీక్షలో అని చెప్పిన ఇదయ్యో, నేను ఆల్రెడీ నాకు 2 ప్రమోషన్లు వచ్చితే నేను శుభ్రంగా ఉన్నాను, క్లర్క్ అయితే అయిపోయింది, నేనేమో ఎల్డీసీ యూడీసీ అయిపోయాను, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు అని వీడు అనొచ్చు. అంటే వీడి జీవితానికి ఇది వీడికి, వాడికి కావాల్సినటువంటిది వాడికి, ఇది ఎవరికి కావాల్సినటువంటిది వాడికి ఉంటుంది. దానికి తగ్గటువంటి ప్రయత్నాలు వాడు చేసుకుంటూ ఉంటారు. ఇది మంచిది ఇది చెప్పది అని మంచిది చెప్పడం అనేటువంటి కదా, ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే వాడికి అలాంటి స్థితి కలుగుతుంది. ఇదంతా కూడా మానుష్యమైనటువంటి లోకంలో మన లోకంలో జరుగుతూ ఉండే చెప్తున్నాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మణాం సిద్ధిం కాంక్షంత, తమ పనుల యొక్క సిద్ధిని కోరుకుంటున్నటువంటి వాళ్ళై దేవతాహ ఇహ యజంత, ఇక్కడ ఉండేటువంటి దేవతలను వాళ్ళు పూజిస్తున్నటువంటి వాళ్ళై. ఇక్కడ ఉండేటువంటి దేవతలు అంటే వాళ్ళు కోరుకుంటున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చగలిగేటువంటి దేవతలు. అంటే ఒక చిన్న కోరిక కోరుకుంటే ఒక చిన్నవాడు తీయగలితే చాలు, పెద్ద కోరిక కోరుకుంటే కొన్ని పెద్దవాడు చేసి పెట్టారు వాళ్ళు. అంటే పేరు మా లెవెల్లో కాదండి, కొంచెం మీరు ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరికైనా చెప్పించాలండి, లేదా మినిస్టర్ గారి చేసి చెప్పించారండి, ఎమ్మెల్యే చేసి చెప్పించారండి. కార్పొరేటర్ లెవెల్లో చేయగలిగినటువంటి పనులు కొన్ని ఉంటాయి, మేయర్ లెవెల్లో చేయగలిగినవి కొన్ని ఉంటాయి, ఎమ్మెల్యే లెవెల్లో చేయగలిగిన ఉంటాయి, ఇలాగా స్థాయిలు ఉంటాయి. అంటే ఈ స్థాయిని బట్టి మనం ఏం చేస్తాం, మనం కోరుకున్నటువంటి పనిని బట్టి మనం దాన్ని ఎవరు చేస్తున్నారో వాటి ఎదిగలే వాటిని పెడుతున్నాం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటి వల్ల మనం స్థితి పొందుతూ ఉంటాం, మనం కోరుకున్నటువంటిది అవుతూ ఉంటుంది. క్షిప్రంని మానుషేయలోకే సిద్ధిర్భవతి కర్మజ, అది వెంటనే తెలుస్తూ ఉంటుంది. వాడికి వెళ్ళాము, ఈ పని కొంచెం చేసి పెట్టండి అని అన్నాము, వాడు వెంటనే చేసి పెట్టాడు మనకి క్షిప్రం. వెంటనే మనుషే లోకే ఈ మనుష్య లోకంలో కర్మజ సిద్ధి, ఆ కర్మ వలన కలిగేటువంటి సిద్ధి ఏదైతే ఉందో ఫలితం ఏదైతే ఉందో అది కాబట్టి మనం తెలుస్తూ ఉంటుంది. అంటే మన కావలసినటువంటి పని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్తాం కాబట్టి వాడు ఆ పని చేసి పెట్టడము చేసి పెట్టకపోవడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఫలితం మనకు తెలుస్తుంటుంది. ఇదే కొంచెం పై స్థాయిలోకి వెళ్తే ఏదో సాధన ఉంది, రకరకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఏదో చిన్న మంత్రం ఉంటుంది, యక్షిని మంత్రాలు అని చెప్పి ఇవి ఉంటాయి, ఆ యక్షిని దేవతలు వాళ్ళు ఉంటారు. ఆ మంత్రం కనుక మనం సాధన చేస్తే ఒక 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటూ ఆ దేవత యక్షిణి ఉంటుంది, మనకు కావాల్సినటువంటివి చేసి పెట్టుకుంటుంది. అయితే ఆ దేవతకి ఉండేటువంటి శక్తులు పరిమితం, అంతవరకు చేసి పెట్టుకుంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే నాకు ఏదో చాలా అద్భుతమైనటువంటి రసాలు మూడుకలు కావాలి, పొట్టాలను తీసుకురా, ఒక కంప్యూటర్ తీసుకురా, తీసి పెట్టేయాలి. అక్కడ అక్షయ్ బంగారు నాడ